ముస్తాబాద్ మండలంలోని మద్దిగుంట శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం రోజున అమ్మవారికి హోమంతో పాటు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని మద్దిగుంట గ్రామంలో వేసిన శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి వారి దుర్గాదేవి మందిర ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మాధవానంద సరస్వతి స్వామి కరత కమలంచే నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రోజున 100 జంటలచే హోమంతో పాటు కుంకుమార్చన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీటీసీ కొండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, ఎస్పీ డాక్టర్ చందుపట్ల ఆదిరెడ్డి, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి సేవలో తరించారు. అనంతరం మెట్టు రామశర్మ మాట్లాడుతూ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు విచ్చేస్తున్న భక్తులందరి కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని, స్థానిక భక్తుడైన గోదా అంజుబాబు భాగ్యలక్ష్మి హోమం కుంకుమార్చన కార్యక్రమాలకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ మతికుంట మెట్టు రాజేశ్వర స్వామి వారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిన్న తేదీ 2 ఫిబ్రవరిన గురువారం ప్రారంభమై ఈ రోజు 2వ రోజు కార్యక్రమం స్వామి వారి యొక్క కరకామల చేత ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా రావాలి. ఈ ప్రాంతాల్లో ఉండబడేటువంటి యొక్క అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముస్తాబాద్ మండలానికి చాలా సమీపంలో ఉన్నటువంటి యొక్క అతి ప్రాచీన దేవాలయం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. మన మండల రైతు కన్వీనర్ గారు గోపాలరావు గారు దంపతులు అన్నదానం చేస్తున్నారు. మా జగన్మోహన్ శరత్రావు గారు ఎంపీపీ గారు కూడా అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది భక్తులు మా మధ్య కాలకట్టం కాలముక్తి కాలజ్ఞ కాలనాశన యొక్క ఈరోజు విశేషంగా స్వామి జీవనం అంటున్నట్టుగా ఈ ఒక రాఘలింగేశ్వర భగవాను చాలా అద్భుతమైన దేవుడు. ఎందుకంటే మేము 20 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆలయం ఇట్లా ఉందనేది కూడా గురుగారు గారు కూడా తెలుసుకున్నాము. కాకపోతే ఇది ఎట్లయితే అనుకుని అప్పుడప్పుడు కూర్చుంటుంటుంది. ఇది ఒక స్వామికి అంజిబాబు స్వామికి అది పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వారికి భగవంతుడు అందరితో చేపించుకున్నారు. అయ్యా ఇది ఒక అద్భుతమైన క్షేత్రము. ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి నాడు లింగేశ్వరుడు ఈ ప్రాంతంలో కూడా మంచిగా ఇంత విశాలంగా లేదు ఎక్కడ కూడా ఎక్కడెక్కడ కోవుడు కన్నా ఇక్కడ ఉన్న భక్తులందరూ శివరాత్రి నాడు వచ్చి స్వామివారికి మంచి అభిషేకం చేసుకోండి. పరిపూర్ణ అనుభవం అయితే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.